శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల వార్షికోత్సవ సంబరాలు ఆదివారం అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన వేడుకల్లో పట్టణ ప్రముఖులు సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, సాహిత్యవేత్త టీవీఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర బ్యాంక్ కస్టమర్లు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని సంస్థ సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా సంస్థల అధినేత కృష్ణారావు మాట్లాడుతూ, కస్టమర్ల నమ్మకమే పునాదిగా, ఆదరాభిమానాలనే విజయానికి కొలమానంగా దినదిన ప్రవర్ధమానమవుతున్న శ్రీ రామచంద్ర సంస్థలు అందరికీ విలువైన సేవలు అందిస్తున్నాయని అన్నారు. దాదాపు 250 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు ఇచ్చే డైరీ స్థాపన ఈ సంబరాల్లో కీలక ఘట్టమని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరానికి తమ సంస్థల్లో ఇంకో 200 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అప్లాండ్ ఏరియాలో విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాన్ని సంకల్ప రూపంలో తెస్తున్నామని చెప్తూ సంకల్ప్ లోగోని ఆవిష్కరించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య వివేకం విలువల సమ్మేళనంగా సంకల్ప్ ప్రోగ్రామ్ని పరిచయం చేస్తున్నామని కృష్ణారావు తెలిపారు. విద్యా సంస్థల సీఈఓగా నియమించబడ్డ సిహెచ్ అనిల్ కుమార్ను పరిచయం చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రాంతీయ విలువల సమాహారమే సంకల్ప్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని సభను విజయవంతం చేశారు. పిలిచినప్పుడు వెళ్ళి నాలుగు మాటలు చెప్పాలి ఆయన గురించి. మీటింగ్ పెట్టుంటారు, ఆ సంస్థలో పనిచేసిన వారు ఉంటారు, చిట్స్లో భాగస్వాములు ఉంటారు, పేరెంట్స్ అయి ఉంటారు. కానీ ఇటువంటి వ్యక్తులు అంటే నేను ఎన్నో ప్రదేశాల్లో తిరుగుతుంటాను, ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ స్కూల్స్ ఆఫ్ వ్యాపారం. కానీ ఎందులో చూసినా కూడా ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన కనుచూపు మేరలో కూడా దొరకట్లేదండి. వ్యాపారాలు ఎందాక చెప్పారు చూడండి, మిల్క్ దాన్ని కూడా కల్తీ చేశారని. అటువంటి వ్యక్తి ఈ జంగారెడ్డికి దొరకడం, అటువంటి వ్యక్తి నన్ను పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా నన్ను పిలవడం, ఆయన పక్కనే కూర్చోబెట్టుకోవడం చూస్తుంటే నేను కృష్ణారావు గారి తరంలో ఉండి ఆయన పక్కన కూర్చోగలిగాను అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే నేను ఎప్పటి నుంచో వింటున్నాను ఆయన గురించి. వింటూ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే డెఫినెట్ గా ఈ చిట్స్ లో గాని స్కూల్లో గాని ఆ పాలు కొనడంలో ఏ ప్రారంభించినా ఆయన ఏం స్టార్ట్ చేసినా గుడ్డిగా నమ్మి ఆయనతో కలిసి పనిచేయచ్చు, ఒక వినోదాడిగా ఉండొచ్చు, మన బిడ్డలు అక్కడ జాయిన్ చేయచ్చు. అలాంటి స్టూడెంట్స్ ని మనం గ్యాదర్ చేసుకోగలిగితే ఆ 40 స్టూడెంట్ ని ఆయన తీర్చిదిద్దే బాధ్యత. ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ అంటే ఆ రోజుల్లో ఐడీ సాధించారు అన్నయ్య గారు, పెద్దబ్బాయి ఐడీ సాధించారు, చిన్నబ్బాయి ఐడీ సాధించారు, అలాగే చెస్ ప్లేయర్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు, నరేంద్ర మోడీ గారు, అలా కేజ్రీవాల్ గారు వీళ్ళందరూ పిలిచి ఆయన అభినందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు రామచంద్రలో 100 ఆయన అడిగారు, శివనాడర్ ఫౌండేషన్ లో నేను మా క్లాసెస్ చెప్పొచ్చు కదా, నువ్వు బాగా నేను నీ శివనాడర్ ఫౌండేషన్ లో నేను క్లాసులు చెప్పను, నేను చేస్తే నా బొరంపాలు, నా గ్రామం జంగారెడ్డి గ్రామాలు 100 నేను ఒక మంచి టీచింగ్ చెప్తాను తప్ప, శివనాడర్ ఫౌండేషన్ అంటే 6 crore 10 వాడికి అకౌంట్ లోనే 20,000 క్యాష్ ఉంటుంది శివనాడర్ అంటే హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్మన్. కానీ ఆ సంస్థకి నేను చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళకి ఎవరో వాళ్ళు వదుగుతారు. నేను బొరంపాలెం జంగారెడ్డిలో రామచంద్ర ఇనిషియేషన్ ద్వారా 40 స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను, 100 సంవత్సరానికి ఫ్లైట్కి వచ్చి ఫ్రీగా ఇచ్చేస్తాను. అలాగే నువ్వు స్టాఫ్ ని మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పెట్టమంటే అప్పుడే శ్రీ సాయి ఇంటర్నేషనల్ స్కూల్ సీఈఓ అని ఐఐటి ఎంటెక్ చేసినటువంటి సాగర్ గారిని, ఫిజిక్స్ సార్ని, కెమిస్ట్రీ మద్రాస్ నుంచి, వరంగల్ నుంచి మ్యాథ్స్ ని, అలాగే 15 స్టాఫ్ ని కూడా ఐఐటి గానీ, నీట్ గానీ, అలాగే ఐఏఎస్ కానీ, ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్, లోకల్ వాల్యూస్. లోకల్ వాల్యూస్ అంటే మన అనుబంధాలు, మన బంధాలు, మన సమిష్టి కుటుంబం, మన విధానాలు. బాబు గారు చెప్పారు, అందరం కలిసి ఒక మాట ఉంటాం, ఒకటి కృష్ణారావు ఒకటి కాదు, అందరూ ఫ్యామిలీ యూనిట్, యూనిట్ అలాగే యూనిట్ లో ఇప్పుడు సభ్యులు సిట్ నెంబర్ కానీ. బుల్టన్ లో షట్ బ్యాక్ తీసుకుందాం, చూస్తూనే ఉండే సిటీ న్యూస్. వివాహాలంటే నాకు